సార్ నమస్తే సార్ మీ పేరేంటి గోపలేశం ఏం చేస్తుంటారు సార్ నేను ఆర్ఎంపి డాక్టర్ని ఆర్ఎంపి డాక్టర్ ఎట్లా సార్ ఇప్పుడు చూసుకుంటే ఈ నాలుగేళ్లలో జైనన్న పరిపాలన ఎట్లా ఉందంటారు బాగుంది బానే ఉంది పథకాలు పథకాలన్ని బానే ఇస్తున్నాడు పిల్లల చదువుల విషయంలోనా బాగా హెల్ప్ చేస్తున్నాడు హాస్పిటల్ సంబంధించి చూసుకుంటే ఆరోగ్యశ్రీ దీంట్లో మంచి మంచి బెనిఫిట్స్ ఇస్తున్నాడు కార్డు ఉండే వాళ్ళకి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి బీదలకు ఏం కావాల చదువు మెడికల్ హెల్త్ అభివృద్ధి అంటే చూడబా చెప్పాలంటే అభివృద్ధి అంటే మనకి కరోనా వల్ల రెండేళ్ళు రెండున్నర సంవత్సరాలు దాంట్లో పోయా అభివృద్ధి గురించి మనం ఆలోచన చేయకూడదు కానీ ఆయన ఈ రెండేళ్ళలో కరోనా రాయం అయిపోయిన రెండేళ్ళలో ఆయన చెప్పిన పథకాలు ఏవి ఆపుకోకుండా ఇస్తున్నాడు బాగానే చేస్తున్నాడు చాలా సఫర్ అయినా అది మీకు తెలుసు అందరికీ తెలుసు నేనేం పార్టీ పరంగానే చెప్పడం లేదు ఉన్న పబ్లిక్ లో మనం ఆలోచన చేస్తే రెండు రెండున్నర సంవత్సరాలు పోయింది దాంట్లో ఇప్పుడు ఉండే పీరియడ్ ఆయనకి ఇప్పుడు 2 ఇయర్స్ అనుకున్నాం ఆ 2 ఇయర్స్ లో అభివృద్ధి గురించి మనం మాట్లాడితే ఆయన 4 ఇయర్స్ కంప్లీట్ చేస్తుంటే మనం అడగాల్సిందే కానీ మనకి అనుకోకుండా మనకే కాదు మొత్తం కాబట్టి భారతదేశం ప్రపంచంకే వచ్చింది కాబట్టి మనం చూసుకుంటే సార్ గతంలో చంద్రబాబు పాలన చేస్తున్నారు ఈ నాలుగేళ్లలో జగనన్న పాలన చేస్తున్నారు తేడా ఏముంటారు సార్ ఇద్దరికి తేడా అంటే ఆయన పీరియడ్లో మెడికల్ దీంట్లో అంత ఆరోగ్యశ్రీది ఇన్ని పథకాలు లేవు ఈయన వచ్చినప్పుడు బాగున్నాయి చదువులకి రియంబర్స్మెంట్ అనుకో పిల్లల్లో హై ఎడ్యుకేషన్ పోయినా కూడా ఆ రియంబర్స్మెంట్స్ బీదళ్ళు చిన్న లెవెల్లో కూడా చదువుకోవడానికి అవకాశాలు బాగున్నాయి చూసుకుంటే సార్ ఈయన అధికారంలోకి వచ్చినాక నిరుద్యోగులకు వచ్చేసి జాబ్ క్యాలెండర్ సంవత్సరం విడుదల చేస్తున్నారు అది ఎంతవరకు అమలైందంటారు అది జాబ్ గురించి అంటే మనం చెప్పలేము ఎందుకంటే మనం ఆ ప్రొఫెషన్లో లేము జాబ్స్ అంటే మనం తెలియని దాని గురించి మాట్లాడడం అంత బాగుండదు వాళ్ళ సమస్యలు వాళ్ళకున్నాయి ఆయన తీర్చేంత వరకు తీరుస్తున్నాడు మనకి పేపర్లో చదువుతున్నాం తెలుస్తున్నాం వాళ్ళ సమస్యలు చెప్తున్నాడు ఆయన సాధ్యమైనంత వరకు తీరుస్తున్నాడు సమస్యలు అయితే ఉన్నాయి కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి అంటే ఇప్పుడు ఇచ్చే ఈ సంక్షేమ పథకాల్లో ఎట్లున్నాయంటారు సార్ సంక్షేమ పథకాల్లో జనాలకి నాకు తెలిసి పింఛన్ వరకు కానీ తర్వాత ఎడ్యుకేషన్ వాళ్ళకి అమ్మఒడి కానీ 45 ఏళ్ళకి ఇచ్చేది కానీ నా వరకు సాటిస్ఫైగానే ఉంది ఈ సంక్షేమ పథకాలు కూడా కొంతమందికి ఇస్తూ కొంతమంది తొలగిస్తున్నారు అంటారు అది ఎంతవరకు వస్తామంటారు ఇప్పుడు నేనున్నాను నాకు ఒక కారు ఉంది ఒక ఇండ్లు ఉంది 4 బైకులు ఉన్నాయి తినడానికి నాకు ఏ ఇబ్బంది లేదు దేవుడు ఇచ్చినాడు ఇప్పుడు నేను కూడా నాకు ఆ పథకాలు కావాలంటే ఎట్లయితే చెప్పండి నేను కూడా అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు తొలగించున్నారు తప్పేం లేదు అది వాస్తవే అది అర్హత ఉండి కూడా నాకు అది కావాలని అడగడం తప్పు కదా అది చూసుకుంటే సార్ గతంలో చంద్రబాబు పాలన చేస్తున్నారు ఈ నాలుగేళ్ళలో జగనన్న పాలన చేస్తున్నారు అంటే ఇద్దరికి ట్యాలీ చూసుకుంటే ఏ విధంగా ఉందంటారు ఇప్పుడు అదే చెప్తున్నాను కదా ఈ పథకాల వల్ల ఇదే బాగుంది కాకపోతే ఆయనకి పూర్తిగా చేసుకునే పరిపాలన ఈ 5 ఏళ్ళు సంపూర్ణంగా చేసే అవకాశం దొరకలేదు ఒక సంక్షేమ పథకాలు కాదు సార్ కొద్దిగా ఉపాధి అనేది ఉండాలి అంటే పరిశ్రమలు రావాలి పరిశ్రమలు వస్తే కొద్దిగా ఉపాధి అనేది దొరుకుతుంది అదేం వాస్తవమే పరిశ్రమలు రావాలా ఉపాధి దొరకాలా దాని విషయంలో నేను కూడా ఒప్పుకుంటాము కాకపోతే ఆయనకి చేసేదానికి అవకాశం లేదు అనేది నా వాదన ఏమో ఆయన నెక్స్ట్ ఎలక్షన్లో మరీ వస్తే అభివృద్ధి పథకాల్లో దాని మీదే ఎక్కువ రీతి పెట్టొచ్చాము ఇప్పుడు చూసుకుంటే సార్ ఈయన అధికారంలోకి వచ్చినా కూడా ఈ మద్యపానము కాపురాలు చిచ్చి పెడుతుందని చెప్పి 3 దశల ద్వారా నిషేధం చేస్తున్నారు అది ఎంతవరకు అమలైందంట అదైతే అమలు కాల మద్యపాన నిషేధం అన్నాడు కానీ అమలు కాలేదు అది జనాలకి వదిలినాడు ఆయన వదిలిండే నవరత్నాల్లో నాకు తెలిసి మద్యపాన నిషేధం ఒక్కటే ఆయన బ్యాక్ మిగతావన్నీ బాగున్నాయి కాకపోతే ఈ మద్యపాన నిషేధం వల్ల గవర్నమెంట్ కూడా ఇన్కమ్ కావాలి కాబట్టి ఆయన కూడా మేబీ తప్పదన్నట్లు వదిలిండొచ్చు కానీ ఆయన చేసిండే దీనిలో అదొక్కటే డ్రాబ్యాక్ మిగతాదాన్ని చూసుకుంటే సార్ ప్రతి ఒక్క లబ్ధిదారునికి అన్ని 100% నెరవేరుస్తున్నా అని చెప్పి ఇంటింటికి స్టిక్కర్లు కూడా కనిపిస్తున్నారు అది ఎంతవరకు కోసం అంటారు సార్ అది మనం చెప్పే కాదు ఇప్పుడు స్టిక్కర్లు కనిపించుకున్న వాళ్ళు అడిగి కనిపిస్తున్నారా లేదా సొంతంగా కనిపిస్తున్నారో మనకు తెలియదు
కానీ స్టిక్కర్లు మాత్రమే అమలు పరిచినాడు జననాడి మనం ఎట్లా చెప్తాం కాకపోతే నా వరకు నాకు తెలిసినంత వరకు పదకాలన్నీ నెరవేరుస్తున్నాడని అనుకుంటున్నాం అది చూసుకుంటే సార్ మళ్ళీ నెక్స్ట్ 2024 లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి మళ్ళీ జగన్ అన్న వస్తున్నాడు చంద్రబాబు వస్తున్నాడు పవన్ కళ్యాణ్ ముగ్గురు పోటీ చేస్తున్నారు అభివృద్ధి కావాలంటే మీరు ఎవరు కోరుకుంటారు నాకైతే ఇప్పుడు ఆయన 14 ఏళ్ళు ఉన్నా ఆయన చిన్న పరిశ్రమలు ఏం లేవు మనకు తెలిసి కాబట్టి సీనియర్ నాయకుడు ఆయన ఉన్నప్పుడు హైదరాబాద్ తెలంగాణని బాగా డెవలప్ చేసినాడు మన ఆంధ్రాకి ఏం చేయలేదన్న అంటే కేఆర్ ఫ్యాక్టరీ అనేది ఒక గతంలో వచ్చింది కదా కేఆర్ ఫ్యాక్టరీ ఆయన పెట్టినా దాన్ని తెచ్చిందేది రాజశేఖర్ రెడ్డి కేఆర్ ఫ్యాక్టరీ ఆయన ప్రపోజల్ ఆయన పెట్టిండొచ్చు కానీ దాన్ని అమలు పరిచిందేది రాజశేఖర్ రెడ్డి ఓకే తెచ్చినాడు కాకపోతే హైదరాబాద్ ఇంప్రూవ్ చేసినట్టుగా మన ఆంధ్రాలో ఏ సిటీ ఇంప్రూవ్ చేయలేదు ఆయన హైదరాబాద్ ఇంప్రూవ్ చేశాడు ఇప్పటికే మేము మెచ్చుకుంటాం కానీ ఏం ప్రయోజనం దానివల్ల మనం డివైడ్ అయిపోయాం కాబట్టి ఇంకో అవకాశం మీకు ఇస్తే ఏమన్నా బెనిఫిట్ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను జగన్ వచ్చేసి మూడు రాజధానులు అంటారు చంద్రబాబు ఒక రాజధాని అంటారు మీ అభిప్రాయం మూడు రాజధానుల్లో ఒక అభిప్రాయం ఒకటిది కాకపోతే దీనివల్ల ఇప్పుడు మనకి వేరే దాని గురించి వదిలేసాము మనకు ఒక రాయలసీమ పరంగా కర్నూల్ వల్ల మనకు కూడా అభివృద్ధి జరుగుతుందేమో అని వచ్చిన ఆశ అది ఎంతవరకు నిజమనేది మనకు చెప్పలేము కాకపోతే దానివల్ల బెనిఫిట్స్ ఒక మన దగ్గర ఇప్పుడు అనంతపురం కడప కర్నూలు ఈ మూడు ఇంప్రూవ్ అవుతాయేమో అనేది ఒక జగన్ అన్న వచ్చేసి ప్రతిపక్షం పెట్టుకొని 175 స్థానాలకు 175 స్థానాలు వస్తాయంటున్నారు మళ్ళీ వస్తాయంటారా బ్రో 175 స్థానాలు వస్తాయని ఆయన అనుకోవడంలో తప్పు లేదు కానీ మిగతా వాళ్ళంతా ఉన్నారు కదా ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీనియరే జగన్ తర్వాత జనసేన అందరూ కలిసి పోటీ చేస్తున్నారు కాబట్టి 175 సీట్లు రాకపోవచ్చు కానీ నాకు తెలిసి రూలింగ్ రావచ్చు అనుకుంటున్నాను